శాసన మండలి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు వచ్చే సందర్భంగా మరి ఎన్నికల ప్రచార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వచ్చి మొత్తం కడప జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాధ్యత చూపిస్తూ మరి ఎన్నికల్లో ఎన్నికల నిర్వహణ సభని పరిశీలించే విధంగా దీన్ని బాధ్యత చేయడం జరుగుతుందో ప్రధాన పాత్ర పోషించినటువంటి విద్యార్థులు ఆనాడు విద్యార్థులే పట్టమంది ఎన్నికల్లో పోటం ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని వారి ఉద్యోగ అవకాశాలు మెరుగవాలి వారి జీవన విధానం మెరుగుతుందని భావించి రాష్ట్ర ఏర్పాటులో ప్రయత్నించి ఆత్మత్యాగం బలిదానాలతో కేంద్రాన్ని స్పందించినటువంటి ఒక మరి నిన్నటి విద్యార్థి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విజయవంత న్యాయవాది సహకార న్యాయవాదులు ప్రజాస్వామిక నియంత్రణతో పోపడలకు నిరసనగా వ్యతిరేకంగా మరి ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వారి ఉద్యోగ అవకాశం మెరుగుతాయి వారి జీవన విధానం మెరుగుతుంది మార్చిలో మరి వారి ఆకాంక్షలు నెరవేర్చలేకపోయాయి కాకుండా రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ నియంతృత్వ తోడు ఏకపక్ష ఆలోచన విధానం ఇక్కడ ప్రతిపక్షాలను ఎన్వీడి చేయాలని ఏదైతే ఒక కుట్రపూర్తమైనటువంటి ఒక రాజకీయ క్రీడ మరి నిర్వహిస్తున్నారో దాని పట్ల స్పందించి ఉంటారు గమనించాల్సింది ఏదైతుందో నేనైతే కృష్ణా జిల్లా వాస్తవ్యం సహజంగానే కృష్ణా జిల్లా వాస్తవ్యం మాపై కానీ ఈ ఎన్నిక ఫలితాలు మనం విశ్లేషిస్తే రైట్ ఫ్రమ్ ఆసిఫ్ బాల్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ పాఠం ఉంది సహీరాబాద్ కర్ణాటక పాఠం ఏ టు సెడ్ వరకు ఏదైతుందో ఒకే ఎన్నికల పోలింగ్ సరళిని బట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులు అంటే విద్యాభంతులు ఆ విద్యాభంతులు ఏదైతుందో 83% ఓటర్ వ్యాలిడ్ ఓటర్ క్యాస్టెడ్ అగేన్స్ట్ ది సపోర్టెడ్ క్యాండిడేట్ ఆఫ్ దియా అధ్యక్ష నాకు 50 శాతం మద్దతు నాతో పాటుగా ఎన్నికల్లో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆఫ్ గోల్డ్ క్యాండిడేట్ అట్లాగే మంచి కూరగానే ఇందులో యూఎస్ గోల్డ్ క్యాండిడేట్ గోల్డ్ అమ్మాయి రాణి విక్రమ్ ఈ విధంగా ఎక్సెప్ట్ ఎనీ క్యాండిడేట్ సపోర్టెడ్ బై ఇండియా
అధికారికంగా అభ్యర్థి ఎవరైతే చంద్రశేఖర్ గౌడ్ గారు ఉన్నారో వారికి లభించిన ఓట్లు వికారంగా ఉందని కూడా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ వ్యతిరేక క్రీడకు నిరసనగా వారి ఇచ్చిన తీర్మానం పరిమితాన్ని అవుట్ ఆఫ్ 1,05,000 ఓటీ రేపులో టీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్ ఓన్లీ 17,000 టీఆర్ఎస్ సపోర్టెడ్ క్యాండిడేట్ వాట్ ఓన్లీ 17,000 దీన్ని బట్టి రాష్ట్రంలో నెలకొనడం పరిస్థితి వచ్చిందో చెప్పండి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఎదుగుతో మన ఉద్యమం పోరాటం చేసినటువంటి ఒక విద్యావంతుడు, ముఖ్యంగా యావత్ తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ఆలోచనలు రేకెత్తించి ఆలోచనలు రేకెత్తించినటువంటి ఒక విద్యావంతుడు వల్ల ప్రభుత్వం పట్ల నిరసన గల వ్యక్తం చేస్తున్నా చెప్పంటే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని మనం గమనించవచ్చు చెప్పండి. ఇప్పుడు ఏదిగా అంటే కేవలం నా దృష్టిలో ప్రతి 42 నియోజకవర్గాలు పరిశ్రమలు 42 శాతం అంటే అబౌట్ 40% ఆఫ్ ది తెలంగాణ రీజియన్ గవర్నమెంట్ బట్ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ కంపేర్ టు ది 40% తెలంగాణ రీజియన్ ఇట్ ఇండికేట్స్ ది హోల్ తెలంగాణ రీజియన్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయ్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ ఆలోచన విధానం ఏ ఆనాటి ఉమ్మడి 10 జిల్లాల సంబంధించిన నిర్వహించబడ్డ ఎన్నికల్లో ఏదైనా ఓటర్ అభిప్రాయం వ్యక్తం చేసిందో అట్లాగే వరంగల్ జిల్లాకు సంబంధించిన టీచర్ నియోజకవర్గం సంబంధించిన అధికారిక టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కూల రవీందర్ గారు ఏ విధంగా ఆయన కూడా అపజాయింట్ చేస్తున్నారు. అంటే మనం సపోజ్ జేకే దట్ ఆఫ్ కన్సల్టేషన్ అభివృద్ధి తెలంగాణ ఇస్తే ఎక్స్ప్రెస్డ్ డిసెంట్ వాయిస్ చెప్పాలంటే ఏదైతుందో నిరుద్యోగ యువత ఉద్యోగంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటే సంవత్సరానికి 20,000 అయినా 4 సంవత్సరాల్లో 20,000 మంది పదవి అంటే లక్ష 80,000 చేయబడి ఏంటి 20,000 మంది చెప్పండి. ఇంకా 180,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంది ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వాస్తవంగా లేబర్ యూనియన్ కమిషన్ ఎదుర్కొంటూ కొత్త పిఆర్సీ అప్పుడు రావడం ఇవాళ హక్కు అని చెప్పట్టు పదవ పిఆర్సీ కాలం వరకు చూసి 8 మాసాలు నడుస్తుంది దీంతో కొత్త పిఆర్సీ లేదు. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో కనీసం 20% మద్యత పుట్టి ప్రకటించింది అక్కడ. ఇక్కడ ఏదైతుందో కనీసం మద్యత పుట్టి లేదని చెప్పట్టలేదు. ఇప్పుడు సీటు ఎదురు కాలం రద్దు పట్ల ఏదైతుందో ప్రభుత్వానికి స్పష్టత లేదు. విధానంలో ఉపాధి పొందుతున్నటువంటి యువతకి ఏదైతుందో మన ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన క్రమబద్ధీకరించే విధంగా ఏదైతే మనం ఉపాధితో జరిగిందో దాని పట్ల స్పష్టత లేదు. ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నటువంటి నిరుద్యోగ యువత అది విద్యారంగమే కానివ్వండి ఇతరత్రా కానివ్వండి కాక వారందరూ కూడా ఏ విధమైన ఉద్యోగం భద్రత లేక ఆందోళన పూర్వకంగా చెప్పాడు కదా వారి పట్ల కూడా కొంత స్పష్టత లేదు. అంటే దీనికి అందరికీ చెడులేదు ఎఫెక్ట్ ఈ ఎన్నికల తీర్పు ఈ ఎన్నికల తీర్పు ఏదైతుందో కేవలం ఈ ఎన్నికల తీర్పు ఏర్పడింది కావడం కాదు రేపు రాబోయేటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ ఎన్నికల తీర్పు ప్రభావితం చేస్తుందనే ఒక భావన ఈ ఎన్నికల తీర్పు శాసనమండే ఎన్నికల తీర్పు రేపు జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఓటర్లు ప్రభావితం చేస్తుందని చెప్పండి. ఏ విద్యావంతులు సామాన్య ప్రజానికి మానవీయ విధానానికి అనుగుణంగా ఇలా విద్యావంతులు ఏదైతుందో అభిప్రాయం వ్యక్తం చేసింది విద్యావంతులు వ్యక్తం చేసిన అభిప్రాయం ఏదైతుందో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకొని సామాన్య ప్రజానికి యొక్క భావనలను పరిగణలోకి తీసుకొని మన ఈ ఓటర్ మన సార్ వ్యక్తం చేసింది.
కాబట్టి ఈ సేమ్ థింగ్ రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రభావితమయ్యి ప్రజలు తీసుకుని పోతాడని భావి వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో మనం గమనించాల్సిన ఏమిటో ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొరగా కొనసాగిన యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన కమిట్మెంట్ తో చెప్పట్లు కమిట్మెంట్ తో ఏ ఆత్మత్యాగాలు బలిదానాలతో ఆత్మత్యాగాలతో కేంద్ర పద్యం ప్రయత్నం చేస్తే ఆత్మత్యాగాలు బలిదానాలు ముగింపు పరచాలని భావంతో చెప్పట్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మరి ఆంధ్ర రాయలసీమలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం కోరుతున్నది ఊహించి కూడా తెలంగాణ ప్రాంత ప్రజల మనం భావాలు గౌరవిస్తున్నారని ఒక భావంతో నిర్మిస్తుందో కాబట్టి Subscribe us and press the bell icon for more interesting updates.